హీరో నాగార్జునకు గోవా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అశ్వేవాడ గ్రామ పరిధిలో అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్నారు అన్న కారణంతో మండలం పంచాయతీ నోటీసులు జారీ చేసింది. గోవా పంచాయతీరాజ్ చట్టం 1994 కింద సర్పంచ్ అమిత్ సవంత్ నోటీసులు జారీ చేశారు. వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాండ్రం అనేది నార్త్ గోవాలో ప్రముఖమైన బీచ్. ఇక్కడికి పర్యాటకులు పోటెత్తుతూ ఉంటారు. ముఖ్యంగా రష్యా పర్యాటకులకు ఇది హబ్ లాంటిది. ఆ ప్రాంతంలో నాగార్జున ఓ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ చేపట్టారు. అయితే ఈ నిర్మాణానికి ఆయన ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సర్పంచ్ అమిత్ సావంత్ నోటీసుల్లో తెలిపారు. హీరో నాగార్జునకు గోవా అధికారులు నోటీసులు జారీ చేశారు అక్రమ కట్టడం నేపథ్యంలో. మరింత సమాచారం ఫిల్మ్ బ్యూరో ఇన్ఛార్జ్ నాగేంద్ర కుమార్ నుండి తెలుసుకుందాం. నాగేంద్ర కుమార్, విజయ చంద్రిక, ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఒక అక్కడ ఎందుకంటే పర్యాటక కేంద్రంగా చాలా పేరు పొందిన గోవా ప్రాంతంలో, ముఖ్యంగా ఈ నార్త్ గోవాలో ఆ మందిరం విలేజ్ అన్నది చాలా అంటే ఎక్కువ అట్రాక్టివ్ ప్లేస్ గా చెప్తారు గోవాలోని. దానికి అక్కడ ఏంటంటే అంటే చాలా రోజులుగా వినిపిస్తుంది గోవాలోని ఏదో నాగార్జున గారు కన్స్ట్రక్షన్ ఏదో స్టార్ట్ చేశారు, అక్కడ ఏదో టూరిస్ట్ స్పాట్ లాగో ఏదో అలా చెయ్యాలన్నా లేకపోతే ఆయనకి సొంతంగా కట్టుకోవడం, సమ్ కన్స్ట్రక్షన్ ఇస్ గోయింగ్ అని అన్నది మాత్రం అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ప్రెసెంట్ మనకి కొత్తగా ఈ వెలుగులోకి వచ్చిన వార్త ఏంటంటే అక్కడ పర్మిషన్స్ అంటే కన్సర్న్ లోకల్ అథారిటీస్ నుంచి, లోకల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, జిల్లా యంత్రాంగం నుంచి అక్కడ వాళ్ళు పర్మిషన్ లేకుండా ఇది కట్టడము ప్రారంభం జరిగిందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ అసలు బేసిక్ గా నాగార్జున అంటే ఎవరో కూడా అక్కడ ప్రాంతం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎవరి ద్వారానో ఎవరు ఇతను అనంటే ఇలా పలానా తెలుగులో సౌత్ లోని అండ్ ఇండియన్ సినిమాలో చాలా పాపులర్ హీరో అనే ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా సరే పాపులర్ పర్సన్ అయినా అవ్వకపోయినా దే వర్ రెడీ టు ఇష్యూ ది నోటీసెస్. దాని ప్రకారం వాళ్ళు ఈ ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే దాన్ని సకాలంలో కనుక నాగార్జున గారు దానికి రెస్పాండ్ అయి స్పందించి దానికి సంబంధించిన సమాచారం ఏదైనా అందిస్తే గనక ఏ రకమైన ప్రాబ్లం ఉండదు, లేకపోతే దీని మీద ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడానికి అక్కడ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, లోకల్ అడ్మినిస్ట్రేషన్ చాలా సీరియస్ గా అండ్ క్లీన్ గా ఉన్నది, స్పష్టంగా ఉందన్న విషయం మనకి ఇప్పుడు వచ్చిన సమాచారం ద్వారా తెలుస్తోంది అన్నమాట. థ్యాంక్ యూ.